వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద సీరియస్ గా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ నేత జానారెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. అసహ్యకరమైన రాజకీయాలు జరుగుతున్నాయి, ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ప్రధానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అలాగే డీకే అరుణ్ కూడా తన తమ్ముడు టీఆర్ఎస్ లోకి వెళ్లడంపై తీవ్రంగా స్పందించారు. కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్, ఆర్థికంగా దెబ్బ కొడితే బిచ్చమైన ఎత్తుకుంటాను కానీ పార్టీ మారనని చాలా తీవ్రంగా చెప్పారు. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ముహూర్తాలు ఖరారవుతున్నాయి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి. అలాగే కేంద్ర హోంశాఖ న్యాయశాఖను సలహా కోరినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సీట్ల పెంపుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశాలపై వాళ్ళు మాట్లాడదాం. మనతో గెస్టులు జాయిన్ అవుతున్నారు మందా జగన్నాథం గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, ఇక విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడు, పార్టీ నాయకుడు. మరోవైపు గౌతమ్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు మనతో విజయవాడ నుంచి, వైసీపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి. రైట్, మాట్లాడతాం మీతో. ఇక జగన్నాథన్ గారు, ఏంటి పరిస్థితి అంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ ఇక మీరు ఆపరేషన్ కాంగ్రెస్ ఇప్పుడు వేగవంతం చేసే పరిస్థితి వచ్చిందా? టీడీపీ ఒకటి అయిపోయింది, రెండో ఆపరేషన్ స్టార్ట్ చేశారా? ఇప్పుడు ఆపరేషన్ కాంగ్రెస్, ఆపరేషన్ టీడీపీ అనే పదాలకు మేము ఎప్పుడు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయలేదండి. మేము మాంతట ఆపరేషన్ నో అపోజిషన్ పోనీ ప్రతిపక్షం లేకుండా ఆపరేషన్ నో అపోజిషన్, ఆపోజిషన్ అంటే ఎగ్జిస్ట్ అది ఆపోజిషన్. అప్పుడు మేము ఏం చేస్తాము? మేము ఆపోజిషన్లో ఉండదలుచుకోలేదు. మేము ఇది గవర్నెన్స్లోనే పార్టిసిపేట్ చేస్తాం వస్తాం అన్నప్పుడు మాకేమి అభ్యంతరం ఉంటుంది? మేము ఎవరిని బలవంతం చేసి లాక్కోవట్లేదు కదా. వాళ్ళంతటా వాళ్ళు వివిధ కారణాల మూలనే మేము వస్తున్నాం వచ్చేస్తామని చేస్తాను అన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా సాధారణంగా దాన్ని నో అనరు. ఇప్పుడు మాకు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఈ పార్టీ ఫిరాయింపు జరగ ముందు నుంచే గవర్నెన్స్లోకి వచ్చాము మేము. తర్వాత మాకు మొదటి నుంచి కూడా ఒక అవగాహనతో, ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళు వీళ్ళు ఒక అవగాహనతో మొదటి నుంచి ఉన్నారు, వాళ్ళ సంఖ్య కూడా మాకు యాడ్ అవుతుంది. అటువంటిప్పుడు లేదా ఈ ఆకర్షణలు వికర్షలు మాకు అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏమనుకుంటాడంటే తను గెలిచిన తర్వాత తనదంటే ఒక ముద్ర తన నియోజకవర్గంలో వేసుకోవాలి, డెవలప్ చేసాము అని చెప్పేసి ఒక రావాలనుకున్నప్పుడు ఇప్పుడున్న సమకాలిక రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి రాజకీయ వ్యవస్థలో. సో అటువంటి ప్రజల నుంచి ఒక పక్క సీనియర్ పార్లమెంటేరియన్ గా నాయకుడిగా మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో పార్టీ మారారు, రాజీనామా చేసి వెళ్లారు. జానారెడ్డి గారు వెళ్లారు, రాజీనామా చేసి వెళ్లారు. ఇవాళ వస్తున్న వాళ్ళు తప్పు పట్టలేం కానీ తీసుకుంటున్న వాళ్ళు కూడా రాజీనామా చేసి రమ్మని ఎందుకు చెప్పలేకపోతున్నారు పార్టీ నాయకుడు? ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతం అది, రాజీనామా చేసి రావడం చేసి రాకపోవడం. ఇప్పుడు రెండవది ఏంటంటే చట్టం ఉంది వాళ్ళని వాళ్ళు వచ్చిన డిస్క్వాలిఫై చేయడానికి, చట్టం దాని పని దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అయితే మేము వాళ్ళు చేసి రమ్మని చెప్పకుండా కానీ లేదా పార్టీ పరంగా వాళ్ళకు ఒక హక్కు ఉంది, వాళ్ళ మీద కంప్లైంట్ చేసినప్పుడు డిస్క్వాలిఫై చట్టం అప్లై చేయడానికి ఆస్కారం ఉంది. మరి ఆ చట్టపరంగా వాళ్ళు డిస్క్వాలిఫై చేయించవచ్చు, అవన్నీ చేయించకుండా మా మీద మా పార్టీ మీద నిందలు వేయడం అది సబబు కాదు. అది గతంలో నేను టీడీపీ విడిచిపోయినప్పుడు ఒక బిల్లు పాస్ చేశాము. నేను పోయేది ఆ పర్టికులర్ బిల్లులో సపోర్ట్ చేద్దాం అన్న దానికి, పార్టీ వ్యతిరేకించిన దానికి లేదా. అది అదే బిల్లుని నెక్స్ట్ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఒక్క అక్షరం పొల్లు పోకుండా పాస్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల వాళ్ళు. తర్వాత నేను టీఆర్ఎస్లోకి వచ్చాడు ఫ్యాగ్ అండ్ మేము కొట్లాడి కాంగ్రెస్లో తెలంగాణ రాష్ట్రం గురించి ఇక కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేని పరిస్థితి ఉంది అన్నప్పుడు లేదా నేను వివేక్ గారు పార్టీ గురించి ఉద్యమకారుల యొక్క దీనికి అనుగుణంగా వచ్చాము మేము. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళు మరి రాజకీయ రెండు రాష్ట్రాలను ఒడివే జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు సహజంగా ఎమ్మెల్యేలు అనుకుంటారు ఏమిటంటే వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకోవాలన్నప్పుడు లేదా ప్రభుత్వ రంగం, నేను ఇందాక చెప్పారు రాజకీయ ఆలోచన సరళపైన మార్పులు వచ్చాయి. చెప్తున్నాను డెవలప్మెంట్ అంటే ఇంకంటే ప్రతిపక్షంలో ఎమ్మెల్యేకి నిధులు ఇవ్వరా, లేకపోతే వాళ్ళ నియోజకవర్గాన్ని పట్టించుకోరా, లేదా బెదిరింపులు పాల్పడుతున్నారా, ఇవన్నీ నిజాలే అవుతాయి ఇప్పుడు మీరు చెప్తున్నాను బట్టి. ఇప్పుడు బెదిరింపులు పాల్పడడం కాదు, మరి వాళ్ళ కన్సెప్షన్ ఇది. ఎమ్మెల్యే వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన తన పోరాట పటిమితో ప్రభుత్వంతో డబ్బులు శాంక్షన్ చేసుకో అవసరం ఉంది. మరి ఆయన తను చేయలేను అనుకుంటున్నాడు, దానికి మా మీద నింద వేస్తే ఎట్లది? అది కాదు కదా, ప్రధానికి ఫిర్యాదు చేస్తాం అంటున్నారు. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రేక్షకులకు, ఎన్టీవీ ప్రేక్షకులకు, మిత్రులందరికి కూడా. ఈరోజు అసలు రాజకీయ పునరేకీకరణ వాళ్ళు దీనికి పెట్టిన ఒక పేరు, గుడ్ సౌండింగ్. భారత రాజ్యాంగం నిర్మాత యొక్క బర్త్డేలు విగ్రహాలు ఆకాశాన్ని అంటే ఎంతగా ఉండేట్లా పెట్టిండు.
కానీ ఆ స్ఫూర్తిని మాత్రం పాతాళంలో తొక్కేసింది. రెండు ప్రభుత్వాలు ఇక్కడ మొన్నటిదానిక సంతలో గొడ్లలాగొంటున్నారన్న చంద్రబాబు ఈరోజు అదే పని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాడు. రాజనీతికి ఆ స్కేల్స్ మారుతున్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే, అది XYZ అని మనం ఏం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత విపక్ష ఎమ్మెల్యేలు అని అంటే కేవలం అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్న ఒక ప్రజాప్రతినిధులుగా ఇప్పుడు తెలుగు సమాజం చూస్తున్న పరిస్థితి. ఎన్నుకున్నది ఎవరు, ఎటు ఉన్నారు, ఎటు పోతున్నారు అనేది విషయాలు పక్కన పెడితే ఈరోజు తీసుకునే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. మరి ఈరోజు ఎందుకు మా విషయానికి వద్దాం, తెలంగాణ విషయంలో జానారెడ్డి గారి పేరు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు, వివేక్ గారి పేరు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు, దానం గారి పేరు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు. తీసుకునేటోళ్ళని ఏ రకంగా బెదిరింపులు అంటే, వస్తే మీ బిజినెస్లకు సెక్యూరిటీ ఉంటుంది, వస్తే మీ పొలిటికల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సరే రాజకీయ అవకాశవాదం కొంతమంది ఉంటారు, వాళ్ళు మారుతారు, మారడానికి మనం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఫాలో కాము అని అనుకున్నాం. ఎందుకంటే రాజకీయ పునరేకీకరణ అసత్యాల మీద లేకపోతే అబద్ధాల పునాదుల మీద నిర్మించాలని ఒక చర్చకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఏమో నాకు తెలియదు. కానీ ఈరోజు జానారెడ్డి గారు రాని విషయాన్ని గమనించి జానారెడ్డి గారికి పోటీగా డికే అన్న గారిని తెర మీదకి తీసుకురావడం, డికే అన్న గారు రాకపోతే వాళ్ళ సోదరుడు ఉద్దేశాలు లేకపోయినా వీళ్ళు అట్లా ప్రచారం ఫస్ట్ ఏమైతుంది, ఒక ఫిజిల్ అవుట్ చేసే పొలిటికల్ పేర్లు వినిపించింది చాలా మంది ఇప్పటికీ. మళ్ళీ తర్వాత నేను నిన్ననే చూస్తున్నా మా సంపత్ పేరును ముందు పెడుతున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ లేకుంటే వాళ్ళు లీకులు ఇవ్వబోతారంటే మాకు ఏం అవసరం అని చెప్పండి. ఇప్పుడు సంపత్ పేరు అంటున్నాడు, ఆయన లోకల్ ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు వేచి చూడండి అని చెప్పేసి నేను చేరినా చెప్పచ్చు కదా, మీరు వెళ్ళేవాళ్ళ తప్ప అది కాదు, ప్రజలు చూస్తున్నారు. ఒక టీడీఎల్పీని మొత్తంగా కొలాప్స్ చేసింది ఇక్కడ, అక్కడ జగన్ మొత్తంగా కొలాప్స్ చేయడానికి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా ఇప్పుడే మనం వింటున్నాం. అసలు ప్రతిపక్షాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ఎట్లా పరిపాలన జరుగుతుందని ఆలోచనతో వీళ్ళున్నారు. అంటే ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వం కుల పునాదుల మీద లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే సామాజిక వర్గ పునాదుల మీద నిలబడుతుంది అంటానికి ప్రతీకగా రెండు ప్రభుత్వాలు లేదా లేకపోతే మీరు భరోసా ఇవ్వలేకపోతున్నారా మీ ఎమ్మెల్యే? భరోసా అంటే నాయకత్వం సరిగా లేదా? ఇప్పుడు అధికారం కోల్పోవడం అనేది భరోసా ఇవ్వలేనితనానికి ప్రతీక కాదు కదా. అధికారం లేని రోజు ఎన్ని రోజులు కొట్లాడలేదు ఇన్ని సంవత్సరాల్లో? చిన్న రాష్ట్రాలు అయిపోగానే ఈ రోజు ఈ స్థాయికి దిగజారాల్సిన అవసరం ఏంది? అట్లా అనుకుంటే ఇప్పుడు మాకు 44 ఉన్న దాన్ని మోడీ దాన్ని 33 ఇంకా 22 చేయలేరా? ఇలాంటి రాజనీతిని పార్లమెంటరీ వ్యవస్థను ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ స్ఫూర్తిని మనం ప్రజలకు ప్రచారం చేస్తున్నామో స్ఫూర్తిని వదిలేసి అవి గాలికి వదిలేసి నీతి మాటలు మాత్రమే చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఎన్ని రోజులు చేస్తారు? ఈ రోజు నేను అంటున్నా పోతున్నది ప్రజాప్రతినిధులే, ప్రజలు కాదు కదా. రేపు మీకు ఓట్లు పడుతున్నాయి అన్నప్పుడు ఓడిపోయిన వాటిని మీరు కౌంట్ తీసుకోకపోవచ్చు కాక. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే చంద్రబాబు గారు చంద్రశేఖరరావు గారు కానీ చేయాల్సింది ఏంటంటే, ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి ప్రతిపక్షాలు లేకుండా అపోజిషన్ అంటేనే ఇరిటేట్ అయ్యే ఒక సంస్కృతి రావడం అనేది భవిష్యత్ తరాలకు చాలా నష్టం. ప్రతిపక్షాలు లేకుండానే పాలన చేయాలనుకుంటే కేంద్రంలో ప్రతిపక్ష హోదాలని కాంగ్రెస్ ఇచ్చారు, ప్రజల నిర్ణయాన్ని మరి ప్రజలు చేశారు కదా. మీరు ప్రతిపక్ష హోదా ఏ డెమోక్రసీలో ఏ డెమోక్రసీలో ఎక్కడ కూడా దీనికి అనుగుణంగా మనం పోతా ఉంటాం. సరే ఇక్కడ ఏమంటారు, వచ్చే ఎమ్మెల్యేలంతా మా ప్రాంత ప్రజలు మా నియోజక ప్రజలు కావాలంటున్నారు, పార్టీలో చేరాలంటున్నారు కాబట్టి మేము వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రజాప్రాయం తీసుకొని వస్తున్నప్పుడు లేదా దాన్ని నెగిటివ్. కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద మీరు ఈ రోజు టార్గెట్ పెట్టి పదే పదే మీ మీకు కావాల్సిన పేరు మీరు ఒక లీక్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న పేర్లో వాళ్ళు ఒక లీక్ ఇస్తారు, వాళ్ళకి అనుకూలమైన ఒక పత్రికలో పెద్ద బ్యానర్ లేకపోతే మిగతాడు పేర్లు రావట్లేదంటే రావట్లేదు. ఏంటి సంప్రదాయం విపరీతంగా? అంటే ఇప్పుడు జానరెడ్డి గారు అన్నారని కాదు, నిజంగానే అట్లా అసహ్యకర రాజకీయాలు జరుగుతున్నాయా? ఇప్పుడు వారు సీనియర్ నాయకుడు అంటే పార్టీ కోసం డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయినా మనసులో బాధపడుతూ ఉండొచ్చు ఇట్లాంటి రాజకీయ పరిస్థితికి. మీ వెర్షన్ ఏంటి? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు
అదేవిధంగా సోదరులకు మీకు కూడా ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒక శ్రీరామనవమి రోజు ఏది ఆదర్శంగా ఉండాలనేటువంటిది ప్రపంచానికి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి ఆయన జన్మదినం ఈరోజు. ఆ శ్రీరామనవమి రోజు మనం చాలా సందర్భాల్లో మాట్లాడే సందర్భంలో ఆదర్శం ఏంటంటే ఒక కొడుకు తండ్రి ఎట్లా ఉండాలంటే శ్రీరాముడిలాగా, ఒక భర్తకు భార్య ఎట్లా ఉండాలంటే మనం శ్రీరాముడి పేరు చెప్తాం. గ్రామాల్లో అంతా కూడా రామాలయాలు నిర్మాణం చేస్తాం, రామరాజ్యం అందియాలనేటువంటిది కూడా ఈరోజు కూడా ఆ పదం వాడుతున్నాం మనం. అంటే ఏ రకంగా ఉండాలంటే రామరాజ్యం వస్తుంది రానున్న రోజుల్లో అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2002లో ఒక ప్రధానంగా ఒక పెద్ద దాని మీద ఒక పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది. అంటే దాని కంటెంట్ ఏంటంటే ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా పాలన ఇవ్వాలనేటువంటిది శ్రీరాముడు రామచంద్రుడి యొక్క ఉద్దేశం. అయితే దురదృష్టం, నిన్ననే మిత్రుడు దయాకర్ చెప్పినట్లు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము విలువలు లేకపోతే దాని ఆదర్శంగా మనం మోడల్గా ముందు పెట్టుకొని వెళ్తున్నామో ఆయన యొక్క 125వ జయంతిని మనం జరుపుకుంటున్నాం, పోటాపోటీగా జరుపుకుంటున్నాం, అసలు మాకే అడాప్టెడ్ అని చెప్పినట్లు మనం అందరం కూడా చెప్పుకుంటున్న సందర్భంలో ఆయన ఆశయాలు కానీ ఆయన ఉద్దేశాలను కానీ ఎందుకు మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం అనేటువంటిది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే మేము మా అవసరానికి తగ్గట్టు ఆదర్శాలు మేము తయారు చేసుకుంటాం తప్ప, వ్యక్తులను మా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటాం తప్ప, మేము మనస్ఫూర్తిగా వారి యొక్క విశ్వాసాలు కానీ లేకపోతే అంబేద్కర్ ఆలోచన సరళి కానీ మేము తీసుకెళ్లలేదు, ఆ రాజ్యాంగానికి మేము విలువలు ఇవ్వడం లేదనేది ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారు అనేది ప్రశ్న. అన్ని పార్టీలు ఒకలాగే ఉన్నాయి. ఒకటి రిషి గారు, ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారడం అనేటువంటిది నా దృష్టిలో తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు మంద జగన్నాథన్ గారు 2-3 ఎగ్జాంపుల్ చెప్పారు, నేను కొన్ని బిల్లుల సంబంధించిన నేను డిఫర్ అయ్యాను, తెలుగుదేశం పార్టీ నుంచి నేను రాజీనామా చేసి కాంగ్రెస్లో పోయాను, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయినాను, వారు పార్లమెంట్ సభ్యుడిగా వారి రీజన్స్ వారు చెప్పారు. ఒకటే ఒకటి ఈ మధ్యకాలంలో నేను ఒక 6 నెలల కిందట వైఎస్ఆర్ మీరు చెప్పింది ఏంటంటే ఒక మంచి పని జరిగేటప్పుడు లేదా పార్టీ అనే దాన్ని ముసుగులో పెట్టుకొని విప్పని ముసుగులో పెట్టుకొని ఆ మంచి పనికి మంచి పని కూడా మీరు అదే మీ పాయింట్కి వస్తున్నా, మంచి పనికి కూడా ఎట్లుంటుందంటే దానికి పద్ధతులు సాంప్రదాయాలు మనకు విలువలు ఉన్నాయి. ఈరోజు 4 సంవత్సరాల కిందట ఒక నాయకుడు రోజు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని తిట్టేవాడు, ఇదే టీవీలో మేము 100 సార్లు చూసాం. బా ఆయనంత పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు చెప్పిన వాళ్ళు లేడు. ఆయన ఓవర్ నైట్ ఒక రాజకీయ పార్టీ మారి పద్దన్న ఇదే స్టూడియో ఛానల్కి వచ్చి, ఈ స్టూడియో కాదు కానీ నేను పేరు చెప్పను ఇంకో ఛానల్లో వచ్చి, ఏదైతే నువ్వు 4 సంవత్సరాలు అడ్డగోలుకు విమర్శించినటువంటి రాజకీయ పార్టీ ఆ నాయకుడు అంతకంటే దుర్మార్గులు లేడని చెప్పిన వ్యక్తి నువ్వు చాలా గొప్పవాడని చెప్పి ఈ ఛానల్లో చెప్పడం జరిగింది. అంటే నువ్వు నీ వ్యక్తిగతమైనటువంటి విలువలు నీ సొంతం కాదవి, నువ్వు ఒక రాజకీయ పార్టీకి సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తి నీ వ్యక్తిగత అన్నారు. పార్టీలు మారడం నేను వ్యతిరేకించట్లేదని, అంటే ఎమ్మెల్యేలుగా వేరే పార్టీలో గెలిచి మారిపోయినా ఇబ్బంది లేదు. ఆ పాయింట్కి వస్తున్నా నువ్వు ఏ పార్టీ అన్నా మారుకో, ఏం ఇబ్బంది లేదు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏ రాజకీయ పార్టీ సింబల్ మీద అయితే పోటీ చేసావో, ఏ రాజకీయ పార్టీ విశ్వాసాన్ని తీసుకుని నీకు టికెట్ ఇచ్చిందో ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేయి. రాజీనామా చేసి నువ్వు నచ్చినటువంటి రాజకీయ పార్టీ పెట్టుకోవాలంటే, లేదా నువ్వు నచ్చిన రాజకీయ పార్టీ లేకపో, ఇక్కడ ఏమొస్తుందంటే అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళు స్పీకర్లు వాళ్ళ చేతుల్లో ఉన్న కారణంగా చేసినా కూడా అవి ఉంటే పెండింగ్ రిజైన్ చేయకపోవడం, రెండోది మంత్రి పదవులు ఇవ్వడం నిస్సిగ్గుగా, మూడో అంశం ఏంటంటే ఇప్పుడు ఏదో మనం కేసీఆర్ గారినో చంద్రబాబు నాయుడు గారినో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు తప్పు చేసినారనేక లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ మళ్ళా కానీ ఒకసారి మనం గమనిస్తే అనేక మంది ఉద్యమ పేరుతో ఓట్లు వేయించుకొని ఇక్కడ గెలిచినటువంటి చెన్నారెడ్డి గారి మీద ఏ రకమైన ఆరోపణలు వచ్చినాయి, లేదు ఎన్టీ రామారావు గారు 84లో జరిగినటువంటి సమైక్రాష్ట్రంలో జరిగిన సంఘటన ఏంది, తరువాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి చేర్చుకోవడం జరిగింది. ఒక్క నిమిషం రిషి గారు, అంటే ఇది చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారితో ప్రారంభం కాదు, ఇది చివరిది కూడా కాదు. ఫస్ట్ సమస్య ఏంటంటే దీనికి పరిష్కారం ఏంటంటే మీరు హెడ్లైన్స్ లో మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పారు, ఈ దేశంలో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో
ఒకవేళ ఫిరాయింపు పాల్పడితే ఎన్ని రోజుల లోపల ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకోవాల్సిన సందర్భంలో కాంట్రడిక్షన్ ఉంది. ఏంది, మేమే కదా రాజ్యాంగాన్ని తయారు చేసుకునేది, మేమే కదా చట్టాలు చేసుకుంది, స్పీకర్ సుప్రీము కోర్టులు కూడా జోక్యం చేసుకోలేదు అనేటువంటిది మాట్లాడుతున్నారు. ఒక్కటే ఒకటి, ఖచ్చితంగా ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల మీద కన్స్ట్రక్టివ్గా చర్చ జరగాలి, నిర్ణయం జరగాలి. నిర్ణయం జరిగి ఎవరైనా పార్టీ ఫిరాయింపులు పాల్పడితే 30 రోజుల్లో 60 రోజుల్లో 90 రోజుల్లో వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని మీద రద్దు చేసి మళ్ళా తర్వాత మళ్ళీ ప్రజాకు తీర్పు మీన్స్ ఏంటంటే ఇక్కడ కాంట్రడిక్షన్ అదే అంటున్నది. ఇప్పుడు ఆంధ్ర శాసనసభలో తెలంగాణ శాసనసభలో జరిగింది ఏంటంటే రోజాకు సంబంధించిన విషయంలో చాలా పెద్ద ఎత్తున కోర్టులకు న్యాయ వ్యవస్థకు ప్లస్ మనము పార్లమెంటరీ వ్యవస్థ మధ్య కాంపిటీషన్ జరిగింది. కాంపిటీషన్ జరిగితే కేంద్ర ప్రభుత్వం మీద ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంపిక చేసేటువంటి విషయంలో సుప్రీంకోర్టు పార్లమెంటరీ తీర్పును తప్పుపట్టింది. తప్పుపట్టిన సందర్భంలో పార్లమెంట్ ఏం చేసింది, ప్రెస్టేజ్కి పోలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పోకుండా సరే మనం ఈరోజు పార్లమెంటు వ్యవస్థ సుప్రీంకోర్టు కొట్టుకునేటువంటి వ్యవస్థ కాదు కాబట్టి మనం సుప్రీంకోర్టుకి గౌరవిద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకి ఎంత గొప్పదంటే ఈరోజు మన పార్లమెంటు వ్యవస్థ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిని పార్లమెంట్కి పిలిపించి, వీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు అప్పుడు ఎవరు మంద జగన్నాథ్ గారు, అభిశంసన పెట్టినటువంటి చరిత్ర ఈ దేశ పార్లమెంట్కి ఉంది. ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు మారేటువంటి వ్యక్తులు నీతిమాలిన చర్యలు కాకుండా వాళ్ళ పార్టీ ఏదైతే గెలిచినారో ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు ఈరోజు నచ్చినటువంటి పార్టీలే గెలుపుతారు. దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం తర్వాత మాట గౌతమ్ రెడ్డి గారు, ఇప్పుడు అందరూ చెప్పే ప్రతి పార్టీ చెప్పే మాట కూడా నైతికత, రాజీనామా చేసి వెళ్ళాలి అనేది మనం చెప్పుకోవడానికి, కాగితాల మీద రాసుకోవడానికి చదువుకోవడానికి బాగానే ఉంది. కానీ పూర్తిగా రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది, పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉంది. ఇంకా మీ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పటికే నెంబర్ పెరిగిపోతుంది, మరియు 3-4 కూడా రేపు 3 రోజుల్లో సిద్ధంగా ఉన్నారు. బుజ్జగింపులు కూడా ఫెయిల్ అయినట్టే కనిపిస్తోందా? యాక్చువల్గా ఇవాళున్న ఈ రాజకీయ పరిణామ క్రమంలో చంద్రబాబు నాయుడు గారినే తీసుకున్నట్లయితే ఆయనకి ఇతర పార్టీల నుంచి ఆహ్వానించాల్సినటువంటి అవసరం లేదు. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అయినా కానీ తీసుకుంటానికి గల కారణం ఏంటి, ఒకవేళ నిజంగానే నీ పైన, నీ ప్రభుత్వం పైన, నీకు ఉండేటువంటి పార్టీ పైన అపారమైనటువంటి విశేషమైనటువంటి ఆదరాభిమానాలు కనుక ఉంటే ఎవరైతే వస్తున్నారో ఈ పార్టీలోకి వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకుంటే నీ శభాష్ అంటారు. కానీ ఆ రకంగా చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతరత్ర ఆ తెలంగాణలో ఉండేటువంటి వారు కానీ. కానీ విలువలకు మాత్రమే కట్టుబడి ఉండేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క సీటుతో అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి సందర్భంలో అదే 18 మందిని రిజైన్ చేయించి పోటీ చేయించి గెలవటం మళ్ళీ పార్టీలో తీసుకురావటం అనేటువంటి జరిగింది. కానీ ఇవాళ రాజకీయ వ్యభిచారానికి తెరలేపటం అనేటువంటి జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు. గౌతమ్ రెడ్డి అందుకే చెప్తున్నా మీరు తీసుకునేటువంటి సార్, ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఆహ్వానిస్తున్నారని, ఆహ్వానిస్తున్నారా లేకపోతే పార్టీ మారుతూ అందరూ చెప్పే కారణం అభివృద్ధి కోసం వెళుతున్నాం లేకపోతే వైసీపీలో ఏకపక్ష నాయకత్వం కింద ఉండలేకపోతున్నాం అని చెప్పి కొన్ని నాయకులు, జ్యోతి నెహ్రు లాంటి నాయకులు చెప్పి వెళ్ళిపోతున్నారు, అదొక కారణం. రెండోది, నేను మా అమ్మాయి వచ్చాం మొదట్లో ఎంతమంది ఉన్నా వెళ్ళిపోయినా పర్వాలేదని జగన్ మాట్లాడిన శైలి కూడా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడానికి కారణం కాదా? యాక్చువల్గా ఆ మాట మాత్రం అనలేదు, నేను మా అమ్మ మాత్రమే ఉంటాము అనే మాట మాత్రం ఎక్కడ కూడా. పార్టీలో ఎంతమంది వెళ్ళిపోయినా గానీ ఈ పార్టీని నడిపేటువంటి స్థైర్యం ధైర్యం మాకుంది అనేటువంటి చెప్పడం జరిగింది. రెండోది, మీరు ఇందాక అన్నారు అభివృద్ధికి మాత్రమే వెళ్తున్నాము అనేటువంటిది, నేను అడుగుతా ఉన్నా 67 సీట్లలో గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసి రాగద్వేషాలకి రాజకీయాలకి అతీతంగా పరిపాలన సాగిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 67 సీట్లను కూడా అభివృద్ధి చేయను అనేటువంటి కంకణం కట్టుకున్నాడా? ఆ పద్ధతి ఉన్నది కాబట్టి అనేది అర్థమవుతుంది. అపోజిషన్ అటువంటి ఉండేటువంటి వాళ్ళకి ఒక్కటి కూడా చేయను అనేటువంటి ఒక పని కూడా, మరి దానిలో అర్థం ఏంటండి? దానిలో అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉంటే గౌతమ్ గారు ఒక్కటి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క శాసనసభ్యుని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేర్చుకోకముందు ఒక సందర్భంలో జరిగినటువంటి చర్చలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదం మాట్లాడారు. ఏం పదం మాట్లాడారంటే, నా దగ్గర 21 మంది శాసనసభ్యులు లేరు, 21 మంది శాసనసభ్యులు వచ్చినప్పుడు
ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది, మీరు వెయిట్ చేయండి, 21 మంది వచ్చినప్పుడు మీకు విలేకరులు పిలిచి నేను చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాతనే ఈ పరిణామక్రమం జరుగుతుంది. అంటే నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేలు చేర్చుకోమని నేను సమర్థించడం లేదు, అంటే సందర్భం చెప్తున్నా. అదే సందర్భంలో ఏ ఆశయాల కోసం, ఏ విలువల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారో, ఒకవేళ యువజన శ్రామిక రైతు అని పేరు పెట్టుకున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ప్రతిబింబించే రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఇదే రాజకీయ పార్టీ కూడా ఈరోజు చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 16 మంది శాసనసభ్యులు మిత్రపక్షంగా ప్రభుత్వంలో గెలిస్తే, గెలిచినటువంటి 16 మందిలో 11 మంది శాసనసభ్యులను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది ఆరో రాజశేఖర రెడ్డి గారు. పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులను రిషి గారు ఒక్క నిమిషం, ఎందుకంటే గౌతమ్ గారు చెప్పలేదు దానికి, ఎందుకంటే వారి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ రోజు బాధ వ్యక్తం చేస్తున్నారో, మీరు తీసుకున్నటువంటి గోతులు ఏవైతే ఉన్నాయో ఆ గోతుల్లో మీరు పడుతున్నారు. కాబట్టి ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, కేసీఆర్ గారిని విమర్శించడం పక్కన పెట్టి ఈ దేశంలో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో సోదరుడు మనకు దయాకర్ చెప్పినట్లు, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఆధారంగా మనం ఏదైతే చేస్తున్నామో, ఇక్కడ ధర్మాలు, సిద్ధాంతాలు, లేకపోతే విలువలు అన్ని పక్కన పెట్టి అవును కావాల్సినటువంటి అవసరం ఉత్పన్నమైంది. సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తీసుకున్న గోతులో తను పడుతుందన్న విషయాన్ని కంటిన్యూ చేస్తామండి. ఒక నిమిషంలో మనం దగ్గరికి వస్తే లైవ్ షోలో చిన్న బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. ఏం లేదండి, ఓకే ఓకే.